రోడ్డు ప్రమాదం మృతుల కుటుంబాలకు 100,000 రూపాయల పరిహారం, కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ మాల మహనాడు నాయకులు డిమాండ్ చేశారు. ట్రావెల్స్ బస్సు యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని అన్నారు. ఆందోళనతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన 16 మంది మృతదేహాలకు పోస్టు మార్టం జరుగుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ మాల మహానాడు నాయకులు మృతుల కుటుంబాలతో జిల్లా కలెక్టర్ మాట్లాడారని, అది సరైన పద్ధతి కాదని అన్నారు. పూర్తి స్థాయిలో పరిహారం ప్రకటించాలని, ఏపీ ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం, యంత్రాంగం ఆసుపత్రి వద్దకు వచ్చి హామీలు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా కళ్ళబొల్లి మాటలకు స్వస్తి చెప్పాలని, స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఆలంపూర్ నియోజకవర్గానికి సంబంధించిన, వడ్డేపల్లి మండలం రామపురం సంబంధించిన 16 మంది ప్రమాదానికి గురైతే దాంట్లో 15 మంది చనిపోయి ఒకరే ఒకరు మిగిలినరు. మొత్తం రామాపురం గ్రామం అన్నదే శ్మశాన వాటికలా మారి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్న సందర్భంలో నిన్న సంఘటన జరిగిన అర్ధగంట నుంచి హాస్పిటల్ దగ్గర పరిస్థితిని సమీక్షించి సహాయ చర్య తీసుకుంటున్న క్రమంలో ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం, ప్రభుత్వ తరఫున మంత్రి వచ్చి కూడా మృతుల కుటుంబాలకు ఎక్కడో ఋషికేశ్లో చనిపోయిన వాళ్ళకు, హిమాలయ పర్వతాల్లో చనిపోయినటువంటి పెద్ద పెద్దోళ్ళకు మాత్రం ఎక్స్ప్రెస్ ఇచ్చినటువంటి వీళ్ళు, మొత్తానికి మొత్తం 15 మంది దళిత కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు, నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళ విషయంలో ప్రభుత్వం అండగా నిలబడడానికి కానీ ఎక్స్గ్రేషియా ప్రకటించడానికి కానీ, లేదంటే ముఖ్యమంత్రి నోరు ఏమొస్తే అది మాట్లాడే డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, ఇంటికో ఉద్యోగం ఇస్తాము, ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి ఎక్కడెక్కడో చెప్తాడు. కానీ అలంపూర్ దళితులు చేసిన పాపం ఏమి ఎందుకు ఇవ్వలేదంటే ఎన్నికలు కూడా అడ్డం వచ్చింది అని చెప్తా ఉన్నాడు మంత్రి నిరంజన్ రెడ్డి. నిన్న రాత్రి వచ్చి ఇదే మాట్లాడినటువంటి నిరంజన్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ ప్రతి క్షణము ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి వాళ్ళ రాజకీయ లబ్ధి కొరకు ఏం కావాలంటే అది యథేచ్ఛగా చేసుకుంటూ పోతున్నారు. రాష్ట్రంలో ఏ కోడు ఏ ప్రజాస్వామ్యం లేకుండా పోతున్నారు. నా బీదళ్ళు, నా అలంపూర్ నియోజకవర్గ దళితుల విషయంలో మాత్రం ఎన్నికల కోడ్ అని చెప్పి పుట్టి సాగు చెప్తా ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. దానికి అంతకంటే దౌర్భాగ్యం దురదృష్టకరం ఇంకోటి లేదు. ఒకవేళ ఎన్నికల కోడే అడ్డం అనుకుంటే చీఫ్ సెక్రటరీకి కలెక్టర్కు ఎన్నికల కోడ్ ఉండదు, మంత్రికి ఉంటుంది, ముఖ్యమంత్రికి ఉంటుంది, రాజకీయ నాయకులకు ఉంటుంది. చీఫ్ సెక్రటరీయో లేదంటే కలెక్టరో ముందుకు వచ్చి ఎక్స్ప్రెషన్ ఇస్తాము, ఈ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి ముందుకు రాకపోవడం చాలా దుర్మార్గము.